ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ డే. ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టినామో విజయ్తో కూడా ప్రతిసారి కలిసినప్పుడు ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం మేము. ఈరోజు కూర్చుందాం, రోజు అంటాడు ఈరోజు కూర్చుందాం, ఈరోజు కూర్చుందాం, ఈరోజు కూర్చుందాం, ఇట్లా అంటాడు. ఇవాళ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూర్చుందాం అనుకుంటున్నాం. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విజయ్, నాకు ఆనెస్ట్లీ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇప్పుడు మీడియా ఉంది, వన్ ఉంది, కానీ ద పవర్ దట్ యూ హ్యావ్ గానర్డ్ ఇంతమందిని తీసుకురావడం అనేది ఇట్స్ అ గాడ్ గివెన్ గిఫ్ట్. నేను ఇప్పుడు షామీర్తో కూడా పొద్దున మాట్లాడుతుండే, ఏంది అంటే ఎవరేమన్నా ఏం చేసినా కానీ సిన్సియర్ వర్క్ మనము ప్రేమతోటి ఇష్టంతో చేస్తే దాంట్లో దేవుడు ఉంటాడు అనేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. అదేవిధంగా మీరు ఇప్పుడు చూసుకుంటే చెన్నై నుంచి ఇష్టంతో సినిమాకి వచ్చినారు. పావని చూసుకుంటే ఐటీ జాబ్ చేస్తూ ఇష్టంతో సినిమా చేస్తుంది. ఆయన అనురాగ్ గారు కూడా హీ వాజ్ ఈజ్ అ సీఏ, ఈజ్ అ సక్సెస్ఫుల్ సీఏ, ఆయన ఇష్టంతో సినిమాలకు వచ్చారనమాట. అదేవిధంగా డైరెక్షన్ చేసుకుంటూ ఇష్టంతో యాక్టింగ్ రావడం, అండ్ ప్రొడ్యూసర్గా డబ్బులు రిస్క్ చేసుకొని ఇష్టంతో ఈ ఫీల్డ్లో పెట్టడం అనేది, ఐ థింక్ దిస్ అట్మోస్ట్ సిన్సియారిటీ, చాలా సిన్సియారిటీ, చాలా ప్రేమ ఉంది ఈ డిసిజన్ మేకింగ్లో అంతా. అందుకనే దాంట్లో ఐ ఫీల్ దట్ దేర్ సమ్ డివైన్ పవర్, అందుకనే ఇంత అప్రిసియేషన్, ఇవాళ ఇంత రెస్పెక్ట్ రావడం అనేది దానివల్లనే నాకు తెలిసి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ విజయ్, అది ఎప్పుడు నీతో ఉండాలి, నువ్వు ఇట్లాంటి పనులు చాలా చేస్తుండాలనేసి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ జస్ట్ ఐమ్ టెలింగ్ యూ, ఐమ్ థ్యాంక్యూయింగ్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఆల్ దట్. అండ్ ఏంటి అంటే జెన్యున్గా జనాలు అందరూ అప్రిషియేట్ చేయడం ఒక సినిమాని అనేది ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. థియేటర్లో పగలబడి నవ్వడం అనేది అది ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అంటే, ఫోన్లలో వీడియోలు చూసుకొని నవ్వుకోవడం అది ఓకే, కానీ ఒక సోషల్ ఎక్స్పీరియన్స్గా మీరు అందరు థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్ ఎట్లా రియాక్ట్ అవుతుందని చెప్పేసి 2 గంటలు పగలబడి నవ్వుతున్నారు. అండ్ దట్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. అది వచ్చే కాలంలో ఇంటర్నెట్ రావడము ఇంకా ఫోన్స్ తోటి అది ఉంటుందో లేదో అని ఒక చిన్న భయం ఉంది. ఇలాంటి సినిమాలు అయితే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని యూ విల్ గెయిన్ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇంకోటి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆల్సో యాడ్ ఆల్ ద పీపుల్ బిహైండ్ ద కెమెరా ఆల్సో, హూఎవర్ హెస్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, వాళ్ళందరికీ జెన్యున్లీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ ద పిఆర్ టీమ్, చాయ్ బిస్కెట్, ఆదిత్య, సాయ్, ఆల్ దీస్ పీపుల్ ఆల్సో. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సెలబ్రేట్ నౌ, ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ మళ్ళీ వస్తుంది అని కోరుకుంటున్నాను, కానీ ఇట్లాంటి యునిక్ మూమెంట్, ఇట్లాంటి ఒక ఫ్యామిలీ తోటి మళ్ళీ వస్తుందో రాదో, కాబట్టి ఐ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ విత్ దెమ్. థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. ఐ హోప్ వీ కీప్ వర్కింగ్ టుగెదర్ అండ్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐమ్ గ్రేట్ఫుల్ అండి ఫర్ గివింగ్ ఆల్ ద లవ్ అండ్ గివింగ్ అస్ ఆల్ ది అటెన్షన్ అండ్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ విజయ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.